అమ్మాయిని చూపిస్తానని చెప్పి మనల్ని అయితే ఎక్కడికో తీసుకెళ్తాడు ఈ పిల్లోడు. లో వీడు ఈ సెక్స్ రెండు ఇల్లీగల్. ఆ రెండు చోట్ల తీసుకెళ్లి అమ్మాయిలు అందరూ వరుసగా కూర్చొని ఉన్నారు. మనం సెలెక్ట్ చేసుకుంటే 2 మిలియన్ల వియత్నమీస్ డాంగ్ అయితే కట్టాలంట. ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే అక్కడ ఏం స్కామ్ ఏం జరగట్లేదు. ఇండియన్ అమ్మాయిలు అయితే ఫుల్గా ఉండరు భయ్ అక్కడ. ముందుకు వచ్చి గుంటల ఫోటోలు చూపించి అది కూడా అట్లాంటి ఫోటోలు చూపిస్తున్నారు గుంటలవి. సో వచ్చిన తర్వాత నేనేం చెప్పినాను, అదే రూమ్ లేదు నేను పోను అని చెప్పినాను. ఫేసెస్ అని చెప్పేసి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ నైట్ క్లబ్ ఇక్కడ. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. నేను మీ కార్తీక్, వెల్కమ్ టు మై ఛానల్ వండర్ ప్రైన్. ఇక్కడ ప్రజెంట్ నేనైతే ఉన్నా వియత్నాంలో. అందరికి ఇష్టమైన హనాయిలకు హనాయికి అయితే వచ్చిన. చూడండి నా వేషధారాలు చూస్తే మీకు ఈ పాటకి అర్థమైపోయి ఉంటుంది. మామూలుగా లేసలు ఇక్కడ. సో ఈరోజు నైట్ అయితే మనం నైట్ లైఫ్ని ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి హనాయ్ సిటీకి అయితే వచ్చినాము. ఇక్కడ బీర్ స్ట్రీట్ అని చెప్పేసి ఉంది, ద బెస్ట్ నైట్ లైఫ్ స్పాట్. మన కుర్రాలకి తాతగాళ్ళకి అందరికీ ఇష్టమైన ప్లేస్ ఇది బీర్ స్ట్రీటు. ప్రజెంట్గా అక్కడికే వచ్చిన బీర్ స్ట్రీట్కి వెళ్ళి బీర్ స్ట్రీట్ని మొత్తాన్ని ఎక్స్ప్లోర్ చేసి మీకు చూపిస్తా ఎట్లుంటుంది ఏం కదా అని చెప్పేసి. చలి మాత్రం మామూలుగా లేదు భయ్యా. ఏందో చూపిస్తారు నైట్ క్లబ్. లేటర్ మనం నైట్ క్లబ్ని అయితే చూపిస్తున్నాడు ఏంది కథ అని చెప్పేసి. -10 degrees ఉంది, మంచి అయితే మామూలుగా లేదు. మైనస్ కాదు, ప్లస్లోనే 10 degrees ఉంది. ఇదే క్లబ్ స్ట్రీట్ చూసుకుంటే ఎట్లా చూడండి. ఇట్లాంచి ఫుల్ జనాలు ఉన్నారు క్లబ్ స్ట్రీట్ మొత్తానికి, చాలా మంది జనాలు ఉన్నారు. లోపలికి వెళ్ళి మీకు చూపిస్తాను, నడిచేలేదు ఇక్కడ. వచ్చేనామయ్యా మొత్తానికి క్లబ్ స్ట్రీట్కి అయితే. వెళ్తా ఉన్నా లోపలికి క్లబ్ స్ట్రీట్ లోపలికి. చాలా చిన్న సందు ఉంది. సో చలి మాత్రం మామూలుగా లేదు, ఫుల్ చలి వస్తూ ఉంది. అందమైన అమ్మాయిలతో నిండిపోయింది స్ట్రీట్ అంతా. చాలా మంది బయట తెచ్చుకొని లోపలికి రమ్మన్నారు. మైన పైరెట్స్ అంత గిరేపించి చూడండి ఎట్లా ఉండడం, మామూలుగా లేదు. అరాచకం పుట్టించాడు అసలుకి. హలో ఇన్స్టాగ్రామ్ని మనం ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఫ్రమ్ ఫ్రాన్స్ జాక్ స్పారో. మనడు ఆస్టిన్ సింపేయాడు కట్అవుట్ మామూలుగా లేగా. ఇన్స్టాగ్రామ్ కూడా రాసుకొచ్చుకున్నాడు. మనల్కి అందరికి చెప్పేది ఆయనకి జాక్ స్పారో బాగుందయ్యా. సో ఈ స్ట్రీట్లో చాలా వరకు అందమైన వియత్నమీస్ అమ్మాయిలు. ఇంకా ఇది మొత్తం బార్ స్ట్రీట్, మీకు కావాల్సినవన్నీ దొరుకుతుంది. ఇది ఒకటే కాదు, ఇంకా చాలా ఉంది హనాయ్లో. ఇది వన్ ఆఫ్ ద ప్లేస్, నైట్ లైఫ్ ప్లేస్, మెయిన్ అట్రాక్షన్ ప్లేస్ ఇది. ఇంకా ఇది కాకుండా ఇంకొక ఒకటో రెండో ఉన్నాయి ఇది కాకుండా. క్లబ్స్ మామూలుగా లేదు లోపల నుంచి చూడండి. ఇండియన్ అమ్మాయిలు అందరూ బయటకు వస్తున్నాయి క్లబ్ల నుంచి. బాగుంది క్లబ్. నమస్తే. యా తెలుగు మనవాళ్ళు ఉండే కొద్దికి తెలుగుడు తెలిసిపోయింది. నమస్తే నమస్తే అంటూ ఉంటారు. నా కట్అవుట్ చూసాడు మీకు అర్థమవుతుంది ఇక్కడ ఎంత చలి ఉందో. మామూలు చలిగలేదు. పక్క పండ్రయ్యా నేను వెళ్ళిపోతా. మామూలు లేగా స్ట్రీట్ మొత్తం తీవచ్చు. హలో ర్యాంప్ ఉంది, స్ట్రీట్ మొత్తం చాలా బాగుంది. అందరూ తాగడాలు తిందేయడాలు ఇట్లే ఉంది. అక్క ఏ అక్క మ్యూజిక్ మామూలుగా వేయట్లేదు. మామూలుగా లేక స్ట్రీట్ కొన్ని చోట్ల బాగుంది, మంచి వైపు ఉంది. ఇది ఒక కొత్త రకమైన నైట్ లైఫ్, చాలా కొత్తగా ఉంది ఎక్స్పీరియన్స్ నాకే కొద్దిగా. సే మ్యాన్ హ్యావ్ ఫన్. హలో ఇండియా,
India, Pakistan, and yeah, different. Oh, same. We all love. We all love. Thank you. Bye bye. చూసిరా అయ్యా, మామూలుగా లాగా సీటు మొత్తం మంచి ఫ్రెండ్లీ వైబ్ ఉంది, చాలా బాగుంది సీటు. టైం ఇప్పుడు 11 దాటేసింది, 11:30 ఇట్లా మారితే వైబ్ ఉంది, బాగుంది సీటు మొత్తం బ్రహ్మాండం. చూసినారు కదా, ఇదిదా స్ట్రీట్ మొత్తం. బాగుంది కదా, చాలా బాగుంది, నాకైతే నచ్చింది. మీకు ఎట్లా నాకైతే తెలియదు. చాలా ఇక్కడ నుంచి అయితే వేరే ప్లేస్కి అయితే వెళ్దాం. ఇక్కడ నిల్చుకున్నారు చూడండి, అందరూ అమ్మాయిలు అమ్మేది అనుకున్నారు. మిమ్మల్ని వాళ్ళందరూ వచ్చి అడుగుతారు, అమ్మాయిలు కావాలా అని చెప్పేసి ఫోటోలు చూపించేసి, ఇందా కెమెరా లేదు కాబట్టి అడిగినారు. గుంటల ఫోటోలు చూపించేసి ఈ పాప కావాలా గడ్డ సేపుకి, రెండు గంటల సేపుకి అని చెప్పేసి అడుగుతున్నారు. నాకు కొంచెం నవ్వు వచ్చింది, కానీ ఇది చూసి అలవాటు అయిపోయింది కదా, మరి కొత్త గేమ్ అనిపించలేదు నాకు. నేను ఎప్పుడు మొదలు పెట్టినాను అప్పట్లో నుంచి అలవాటు అయిపోయింది కాబట్టి అంత కొత్త గేమ్ అనిపించలే, మామూలుగానే అనిపించింది నాకు. బాగుంది, చాలా బాగుంది. ఇంకేవతలే మంచి మంచి మసాజ్ షాపులు ఉన్నాయి, చాలా బాగుంది. అది కూడా ఒక సపరేట్ వీడియో చేద్దామని చెప్పి అనుకుంటున్నాను, అందుకే దీంతో పెద్దగా చూపించలేదు నేను. ఇందులో చాలా రకాలు ఉన్నాయి ఇక్కడ, ఆ సపరేట్గా మీకు చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. సో ఈ వీడియోలో అయితే దాని గురించి మీకు ఫుల్ డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయను, మసాజ్ వీడియోల గురించి చెప్తాను. దానికోసం సపరేట్ వీడియో అయితే వస్తుంది, చూస్తూనే ఉండండి సరేనా. మీకు ఇష్టమైన వీడియో వియత్నాంలో ప్రతి ఒక్కడు సెర్చ్ చేస్తుంది అదే మసాజ్ గురించే, నాకు తెలిసేది. సో అందుకే దానికోసం సపరేట్ సెషన్ ఒకటి ప్లాన్ చేసిన మీకు. ఇంత సల్లుడు వణకుతూ ఉంటే తాగే వాళ్ళు ఎట్లా ఉన్నారో నాకైతే అర్థం కావట్లేదు. నేనైతే ఏది పడితే అవి చేతులకి అన్నిటికీ వేసుకొని వచ్చిన బ్రహ్మాండం. ఇది కూడా ఒక సీటు, చిన్న సీటు, కూర్చొని మంచిగా తాగేదానికి చిల్ ఏదో తినాలంటే తినచ్చు, ఫుల్ చిల్ చేయొచ్చు. మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయినా, వియత్నాంలో వీడు ఈ సెక్స్ రెండు ఇల్లీగలు, కానీ ఇక్కడ చేస్తూ ఉన్నారు, పొట్లాలు అమ్ముతున్నారు. మీరు ఎవరైనా కొనుక్కున్నారనుకోండి, కొనుక్కోకండి, ఎందుకంటే అవి రియల్ కాదు. నేను ఆల్రెడీ మా ఓడితో ఒకటితో ఫారినర్తో ఇద్దరం కలిసి మేము వెళ్తూ ఉన్నప్పుడు ఏమేంటంటే ఒకడు చమ్మినాడు, బండ్లు వచ్చి అమ్మినాడు. సో వాడికి వేసేది అలవాటు ఉందని చెప్పి వాడు కొనుక్కున్నాడు. వాడు ఏకంగా 40 దేశాలు తిరిగేసినాడు, వాడైతే మా ఫ్రెండు 40 దేశాలు తిరిగేసినాడు. సో వాడొచ్చి ఫస్ట్ వాసన, నేను వాసన చూడాలని చెప్పాడు. వాసన చూసేటప్పుడు ఒరిజినల్ ఇచ్చినాడు, మళ్ళీకి అమ్మే డబ్బులు ఇచ్చేసి ఇస్తాడు. చూసినాడు డబ్బులు ఇచ్చిన తర్వాత, అది డూప్లికేట్ డమ్మి ఇచ్చినాడు. బండి జుబ్ జుబ్ జుబ్బని రైస్ చేస్తున్నాడు, మావిడ పరిగెత్తుకుంటే పోయి బండి పట్టుకునేసి వాడు రెండు పీకి డబ్బులు అయితే లాక్కున్నాడు. సో ఒరిజినల్ వీడ్స్ ఇక్కడ ఎక్కడ వియత్నాంలో ఈరు మీకు చూపిస్తారు, వాసనకైతే చూపిస్తారు, కానీ రియల్ అయితే అమ్మరు. సరేనా, మీకు అర్థమైందని చెప్పు అనుకుంటా. సో నేను ఆల్మోస్ట్ నేను దాన్ని ఎంకరేజ్ కూడా చేయను నిజానికి. ఈ మందు చిన్ మందు లాంటివి ఇట్లాంటివన్నీ నేను ఎంకరేజ్ చేయను. ఈవెన్ స్మోకింగ్ కూడా నేను ఎంకరేజ్ చేయను నిజాన్ని చెప్పాలంటే. కానీ ఈ దేశంలో ఉన్నది ఉన్నట్టు నేను చూపిస్తున్నాను. నేను చూసుకొని నేను మీకు రెండూ చూపిస్తాను, మంచి చూపిస్తాను, చెడు చూపిస్తాను, అడ్వెంచర్స్ చూపిస్తాను, నైట్ లైఫ్ చూపిస్తాను. ఆ దేశం ఏం ఆఫర్ చేస్తుందో అది చూపిస్తాను. ఇప్పుడు లావోస్ ఉంది, లావోస్లో మీకు గొప్ప నైట్ లైఫ్ ఏమి, అది ఆ దేశం ఏం ఆఫర్ చేయదు, ఆ దేశం మొత్తం అడ్వెంచర్స్ ఆఫర్ చేస్తుంది. సో ఆ దేశం చూపించిన మీకు. అట్లా మారుతూ మీకు ఏ దేశం ఏది ఆఫర్ చేస్తే నేనైతే మోస్ట్లీ మీకు అది చూపించడానికి ట్రై చేస్తాను. అన్నాయి మేడమ్కి ముందర అయితే ఉన్నాము, ది వైట్ పార్టీ అంతా తాగేసి పడిపోయినారు. నేను అందుకే అసలు బుక్ చేసుకోలేదు నిజానికి చెప్పాలంటే, ఎందుకంటే నేను మ్యాడ్ మంకీలో ఫుల్గా ఎక్స్పీరియన్స్ ఉండేనండి. అది ఉత్త పార్టీ అసలు ఏమి ఉండదు, ఎంతసేపు తాగడాలు పడిపోవడాలు ఒక వైపు కూడా ఉండదు, ఎంతసేపు తాగుబోతోళ్ళకే, ఆ తాగుబోతోళ్ళు కూడా ఎంతసేపు పెద్ద పంచాయతీలండి అది. అందుకని చెప్పి నాకు వేరే ఆప్షన్ లేకపోతే తప్ప ఇంక మ్యాడ్ మంకీలో అయితే నేను ఉండను, కాంబోడియా వేరే ఆప్షన్ లేదు అందుకని చెప్పి ఉన్నాను. సో అంతే, మీ ఎవరైనా ఫుల్ పార్టీ కలిసి అనుకుంటే వాళ్ళైతే మ్యాడ్ మంకీలో ఉండొచ్చు, ఫుల్ మందు చిందులు అట్లాంటి వాళ్ళు అయితే. సో నేనైతే సజెస్ట్ చేయలేదు దిస్ వన్. ఫైన్, ఐ జస్ట్ నీడ్ టు వ్లాగ్. హలో, ఇంతకుముందు కనిపించినాడు, మళ్ళీ యువతలు తిరుగుకుని అంటే తిరుగుకుని ఈ సీట్ కూర్చున్నాడా, లేదులేండి వాడి ఇందాక నుంచి వాళ్ళ నుంచి చూపించినాడు ఇక్కడికి రా అని చెప్పేసి. అందరూ నిల్చుకున్నారు చూడండి, అందరూ కెమెరా ఆఫ్ చేస్తే చాలు, ముందుకు వచ్చి గుంటల ఫోటోలు చూపించి, అది కూడా అట్లాంటి ఫోటోలు చూపిస్తున్నారు గుంటలవి.
అట్లాంటి ఫోటోలు చూపించి వస్తావా ఇంత డబ్బులు గంటకి ఇంత రెండు గంటలకి ఇంత అంటున్నారు. బెస్ట్ నైట్ క్లబ్ అయితే చూపిస్తాకుండా దాంతో అక్కడ చూసినారు కదా టూ స్పేసెస్ అని చెప్పేసి, ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ నైట్ క్లబ్ ఇక్కడ. సో ఎంట్రీ ఫీ ఉంటుంది, మోస్ట్లీ ఎంట్రీ ఫీ ఉంటుంది ఇట్లాంటి క్లబ్బులకి. మన బాలీలో చూసినాం కదా కూటాల్లో ఉంది కదా ఇది స్కై గార్డెన్, నాకు ఇంకా గుర్తుంది ద బెస్ట్ అది బాలీలోనే. సో అట్లా మాత్రం ఇక్కడ కొంచెం బెటర్ అని చెప్పింది నేను అందులో దాని లోపలైతే వర్త్. ఇండియన్ అమ్మాయిలు అయితే ఫుల్గా ఉండరు పోయి, అక్కడ అబ్బాయిలు కనిపించలేదు, ఓన్లీ అమ్మాయిలు మాత్రమే కనిపిస్తున్నారు ఇండియన్ అమ్మాయిలు. అబ్బాయిలు రాకుండా అవి ఎందుకు వచ్చినాయి? వియత్నాంలో ఫుల్గా కనబడుతున్నారు ఏమరా అంటే చాలా అంటే చాలా మంది కనబడుతున్నారు, ఒకరు ఇద్దరు కడ కాదు. అవ్వ చూడండి వియత్నామీ స్టైల్, నాకు అది బాగా నచ్చుతుంది వియత్నామీ. నాకు వద్దు పోరారే హలో ఇండియా. కొంచెం మన వద్ద కామెడీ అట్లా నైట్ లైఫ్ బాగుంది కదా, కొత్తగా మంచిగా ఉంది. అటు తిరిగి ఇటు తిరిగి ఎట్టో తిరుగుతారండి నాకే తెలియకుండా. లోపల ఫ్రీ ఎంట్రీ అంటున్నారు, పోతే ఏం లాక్కుంటారో తెలియట్లేదు. అదే కొంచెం చెప్పగా ఉంది, లోపల మొత్తం గుంటలు మామూలుగా ఎగరట్లేదు, ఎగురుకుంటా ఉండే లోపలంతా. మనోడు చూసి ఒక లుక్ ఇచ్చిన, మనోడు కూడా ఒక లుక్ ఇచ్చినాడు. ఎన్ని గుంటలు నిలుచుకోండి ఉంది, ఆడ చాలా గుంటలే ఉండదు. ఇది ఇంకొకటి ఏమరా అంటే ఇది క్లోజ్ చేస్తున్నారు, లేదే ఓపెన్లోనే ఉంది. వాట్ ద థియేటర్ ఆఫ్ డ్రీమ్, దీనికి వెళ్ళండి, ఇది కూడా బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఎన్ని దాంతోనే వన్ ఆఫ్ ద బెస్ట్ వెళ్తున్నారు చూడండి అందరు లోపలికి. లోపలంతా బీభత్సంగా ఉంటుంది, మామూలుగా ఉండదు. పన్నెండు తర్వాత చూడండి పోలీసు వాళ్ళు వస్తున్నారు. సో మొత్తం ఎత్తేస్తున్నారు కరెక్ట్గా 12 గంటలకి, యాడ్ వాడ మొత్తం ఎత్తేదే. ఏం గోల గీలు మొత్తం తగ్గిపోయింది ఒక సెకండ్లో. అమ్మాయిని చూపిస్తానని చెప్పి మనల్ని అయితే ఎక్కడికో తీసుకెళ్తాడు ఈ పిల్లోడు, నేను ఈ పిల్లోడు ఇద్దరం కలిసి వెళ్తున్నాం అమ్మాయిల వేట కోసం. వాడు అంగిట్లో దిండి గుంటలు ఉన్నారంట, గుంటలు చూపిస్తానని చెప్పి నన్ను అయితే తీసుకెళ్తా ఉన్నాడు. చూద్దాం మోసం చేస్తాడు ఏం చేస్తాడు అని చెప్పేసి. లోపలికి అయితే తీసుకెళ్ళినాడు, రెండు చోట్లకి తీసుకెళ్ళినాడు. రెండు చోట్ల ఫోటోలో మీకు డిస్ప్లే చేస్తా చూడండి. ఆ రెండు చోట్లకి తీసుకెళ్ళి అమ్మాయిలు అందరూ వరుసగా కూర్చొని ఉన్నారు. మనం సెలెక్ట్ చేసుకుంటే 2 మిలియన్ల వియత్నామీస్ డాంగ్ అయితే కట్టాలంట గంట సేపుకి. నాకేదో వింత వింతగా అనిపిస్తుంది, అమ్మా మీకోసం ఎంత కష్టపడాలో తెలియట్లేదు. అసలు ఇష్టం లేకపోయినా చేస్తాను ఇవన్నీ ఈ పనులన్నీ. నాకు పర్లేదులేండి, ఈ దేశంలో ఉన్నదేగా చూపిస్తున్నాను నేనే, కొత్తది ఏం చూపించట్లేదు, ఏం సృష్టించట్లేదు కదా, ఉన్నదే చూపిస్తున్నా. సరేనా ఇంకా అక్కడ ఏదో ఒకటి సాగు చెప్పి వాళ్ళని తీసుకొచ్చాను, అమ్మాయిలు నచ్చలేదు అది చెప్పి ఇది చెప్పి అనేసి ఇక్కడ నుంచి మళ్ళీ ఒక ఫ్రీలాన్సర్ అయితే పిలిపిస్తున్నాడు, ఇక్కడే ఉండి చూపిస్తాను నీకు అని చెప్పి చెప్తున్నాడు. సో అందుకోసం అని చెప్పి ఇక్కడ మళ్ళీ వచ్చి ఆగిన. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ హనాయ్. ప్రజెంట్ నేనైతే హనాయ్లో ఉన్నాను. నైట్ ఏం జరిగిందో మీకు మొత్తం చెప్తాను, నైట్ ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఛాన్స్ అయితే దొరకలేదు. సో ఇప్పుడైతే మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తాను. నేను అక్కడ వాకింగ్ స్ట్రీట్కి వెళ్ళినప్పుడు పక్కన నిల్చుకొని ఇంకా తెలిసిందే కదా వాళ్ళు అమ్మాయిలు కావాలి అది కావాలి ఇది కావాలి అడుగుతూనే ఉంటారు. సో ఇది స్కామ్ అయి ఉంటుంది అని చెప్పేసి ఒక స్కామ్ టైప్లో నేనైతే ప్లాన్ చేసిన. యాక్చువల్ మళ్ళీ ఎండ్లో ఏమైందో ఎండ్లో మీకు చెప్తాను, అది స్కామ్ అయిందా స్కామ్ అయినా లేదా అని చెప్పేసి వీడియో అయితే పూర్తిగా చూస్తూ ఉండండి. ఓకే, అక్కడి నుంచి ఒక చోటికి తీసుకెళ్ళినాడు, ఒక మసాల్ ప్లేస్కి అయితే తీసుకెళ్ళినాడు. మళ్ళా నేను ఏదో కారణం చెప్పేసిన, ఏదో నాకు నచ్చలేదు అమ్మాయిలు నచ్చలేదు అట్లా ఇట్లా చెప్తే మళ్ళీ ఇంకో చోటికి తీసుకెళ్ళినాడు.
ఆ రెండు చోట్ల ఉంది, ఎవరైనా రెండు చోట్లకి తీసుకెళ్తారు. మిగతా వాళ్ళని కూడా మిగతా వాళ్ళతో కూడా వెళ్తే కరెక్ట్గా ఆ రెండు ప్లేసులకే మళ్ళీ మీలో ఆ రెండు ప్లేసులకే తీసుకెళ్ళినాడు. ఆడ ఇంక అమ్మాయిలు ఉంటాయి, ఇంకా మసాజ్లు గట్రా ఇంక స్పెషల్ అన్నీ ఆడ దొరుకుతాయి. సో నాకు ఆ రెండు చోట్ల కూడా నచ్చలేదు అని చెప్పినాను. మనం పోము కదా, జస్ట్ మనం పర్పస్ ఎందు పోయి వెళ్ళి విజిట్ చేసి అక్కడ ఏం జరిగిందో మీకు చెప్పాలా, అది నా పర్పస్. సో అక్కడి నుంచి మళ్ళీ కాల్ చేసి వేరే అమ్మాయిలని బయటికి పిలిపించినాడు, వేరే పని చేస్తారు కదా అమ్మాయిలని అయితే అక్కడికి రప్పించినాడు. సో అవి ఇంకా బండి వేసుకొని వచ్చినాయి. సో వచ్చిన తర్వాత నేనేం చెప్పినాను, అదే రూమ్ లేదు నేను పోను అని చెప్పినాను. అవి మళ్ళీ మీరు బుక్ చేసుకోకు, నేను ఇంకా చవక రూమ్ తీసుకెళ్తానని చెప్పేసి ఒక రూమ్కి అయితే తీసుకెళ్ళింది. ఆ రూమ్ తీసుకెళ్తే వాడు ఆ రూమ్ ఫోటో ఆ హోటల్ ఫోటోకి డిస్ప్లే చేస్తా చూడండి. తర్వాత ఏమైంది, తీసుకెళ్ళినాడు అంతా అక్కడికి బాగానే ఉంది. సో ఆ రూమ్కి వెళ్ళిన తర్వాత ఇంకా ఆమెకు డబ్బులు పే చేయాలా, తర్వాత పని తర్వాతది. సో నేనేం చేసినాను అక్కడ, సో ఇప్పుడు ప్రజెంట్ నాకు ఏం ఇంట్రెస్ట్ ఏం లేదు, సో నువ్వు తీసుకొచ్చిన దానికి నీకు కొంచెం డబ్బులు ఇస్తానని చెప్పి ఆమె కొంచెం డబ్బులు ఇచ్చేసి నన్ను హాస్టల్ దగ్గర డ్రాప్ చేసి అని చెప్పిన. అట్లే ఆ హాస్టల్ దగ్గర అయితే డ్రాప్ చేసింది. సో ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే అక్కడ ఏం స్కామ్ ఏం జరగట్లేదు, జెన్యున్ సర్వీస్ అయితే ఇస్తున్నారు, స్కామ్స్ అయితే ఏం జరగట్లేదు. సరేనా, అర్థమైందని చెప్పి అనుకుంటా మీకు. గుంట్లు ఎక్కడి నుంచి చేతులు ఊపుతా ఉండదు ఊ అనేసి హలో. అది విషయం అయితే అట్లా జరిగింది. సో నేను స్కామ్ టైప్లో డిజైన్ చేసి అది నాకే తెలియకుండా వేరే టైప్లో అయింది. అదైతే మీకు మొత్తం చూపించిన నైట్ ఏం కథ ఏమని చెప్పి మొత్తం అయితే డిస్ప్లే చేసినాను. సో నేనైతే ఎంకరేజ్ చేయను మీరు వెళ్ళండి అని చెప్పేసి, ఇట్లా ఒకటి ఉంది అని చెప్పి దేశంలో మీకు చూపిస్తున్నాను అంతే, అంతకు మించి ఇంకేం లేదు. హోప్ మీకు అర్థమైందని చెప్పి అనుకుంటున్నా, మీకైతే నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను. ఈ వీడియో ఇంతటితో ఎంజాయ్ చేస్తున్నా. ఇట్లు మీ వంటర్ ప్రయాణికుడు సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ హనాయ్.